మితార్తలకు వస్తే రాజమండ్రిలో గ్యాంగ్ రేప్ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేరళకు చెందిన యువతిపై నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నగరంలోని టీటీడీ కళ్యాణ మండపానికి నిన్న రాత్రి ఇద్దరు స్నేహితులతో కలిసి వివాహానికి బయలుదేరిన కేరళకు చెందిన నైనా తల్వార్ పెళ్లి పనుల నిమిత్తం అక్కడికి వెళ్తుండగా టీటీడీ ప్రాంగణం బయట రోడ్డుపై కొందరు యువకులు బహిరంగంగా తాగుతున్నారు. వాళ్లు వెకిలీ చేష్టలు చేయడమే కాకుండా ఇద్దరు స్నేహితుల బైక్ తాళాలు ఫోన్లు లాక్కున్నారు. నైనా తల్వార్ను బలవంతంగా బైక్పై ఎక్కించుకుని గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లారు. ఆమెను గాయపరిచి సామూహికంగా అత్యాచారం జరిపారు. చాలా ఘాతుకం జరిగింది రాత్రి. నిన్న రాత్రి అర్ధరాత్రి 11:30 గంటల ప్రాంతంలో రాజమండ్రి నడిబొడ్డున ఉన్నటువంటి టీటీడీ కళ్యాణ మండపం ప్రాంగణం బయట రోడ్డు మీద ముగ్గురు గుర్తు తెలియని దుండగులు ఒక యువతిని, కేరళకు చెందిన యువతిని అమాంతంగా ఎత్తుకెళ్లిపోయి ఒక గుర్తు తెలియని నిర్మానుష్యాన్ని ప్రదేశానికి తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ పాల్పడ్డారు. పాల్పడమే కాకుండా ఆమెని శారీరకంగా కూడా గాయపరిచి తిరిగి తీసుకెళ్లి ఎక్కడో చోట అమ్మాయిని వదిలేద్దాం అనుకునే క్రమంలో ముందుగా ఫుల్ గా మందు తాగినారు. తిరిగి వస్తున్న క్రమంలో యాక్సిడెంట్ అవడంతో వాళ్ళు కంగారు పడిపోయి అమ్మాయిని అక్కడ వదిలేసి పారిపోయారు. ఆటో డ్రైవర్ రోడ్డు మీద ప్రమాదానికి గురైన అమ్మాయిని చూసినట్లయితే ఒక ఆటో డ్రైవర్ ఆమెని ఆసుపత్రికి తీసుకురావడంతో ఆసుపత్రిలో వైద్యులు ప్రాథమిక చికిత్స అనంతరం ఆమె చెప్పిన వివరాల మేరకు పోలీసులను రప్పించి సమాచారం పోలీసులు సేకరించడంతో విషయం బయటకు వచ్చింది. లేదంటే విషయం గోప్యంగా ఉండేది. అయితే కేరళకు చెందిన యువతి దాదాపు నైనా తల్వార్ పేరుగా చెప్తోంది. దాదాపు 4 ఏళ్లుగా రాజమండ్రిలో ఒక ఉద్యోగం చేసుకుంటూ బతుకుతున్నామే టీటీడీ కళ్యాణ కళ్యాణంలో ఇవాళ ఒక తన స్నేహితురాలకు సంబంధించిన ఒక మ్యారేజ్ కి సంబంధించి ప్రీ అరేంజ్మెంట్ చేసుకోవడానికి మరో ఇద్దరు స్నేహితురాలు పిలవడంతో ముగ్గురు కలిసి రాత్రి టైంలో ఆటోలో వెళ్ళడం సేఫ్ కాదని ముగ్గురు కలిసి 2 బైక్స్ మీద వాళ్ళకి స్నేహితురాలకు సంబంధించిన బైక్స్ మీద టీటీడీ కళ్యాణంకి వెళ్ళడం జరిగింది. సో అక్కడికి వెళ్ళగానే అక్కడ రోడ్డు మీదే బహిరంగంగా రాత్రి 11:30 గంటల ప్రాంతంలో రోడ్డు మీద తప్ప తాగుతున్నటువంటి ముగ్గురు కుర్రాళ్ళు వీళ్ళని అటకాయించి వాళ్ళని బెదిరించి ఇద్దరు అమ్మాయిలని మిగతా ఇద్దరు అమ్మాయిల్ని తోసేసి వాళ్ళ బైక్ తాళాలు కానీ ఫోన్లు కానీ లాక్కొని తర్వాత దూరంగా పాడేసి అమ్మాయిని కూడా తోసుకుంటూ ఈ అమ్మాయిని, కేరళకు సంబంధించిన అమ్మాయి మాత్రం బలవంతంగా అక్కడి నుంచి ఎత్తుకెళ్లిపోయారు. తిరిగి ఉదయం మొత్తం తిరిగి వదిలేసే క్రమంలో యాక్సిడెంట్ జరగడం తోటి మొత్తం వ్యవహారం అంతా బయటకు వచ్చిన సంఘటన. పోలీసులు అయితే కేసు మేరకు దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ళు మాట్లాడుకున్న సంభాషణ కానీ వీళ్ళు టీటీడీ కళ్యాణ ముగ్గురు స్నేహితురాలు కలిసి ఉన్నప్పుడు ఆ కురవాళ్ళతో జరిగినటువంటి ఆ దొండగులతో జరిగిన వాగ్వాదంలో కానీ వాగ్వాదం కూడా జరిగిందని చెప్తోంది బాధితురాలు. ఈ వివరాల ప్రకారం అయితే ఆ ఇద్దరు మొత్తం ముగ్గురు కురవాళ్ళు ఇద్దరు పేర్లు మాత్రం ఒకరి పేరు రికీ అని ఇంకొకరి పేరు బాధి అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటారు అని చెప్పి బాధితురాలు తల్వార్ చెప్తున్న బాధ్యత తెలుస్తోంది. ముఖ్యంగా పోలీసులు అయితే కేసు దర్యాప్తు చేస్తున్నారు. టీటీడీ దగ్గర తప్పుతాగి ధైర్యంగా చాలా చోట్ల అసహ్యం కార్యకలాపాలు పాల్పడుతుంటారు. కాస్త చీకటిగా ఉంటుంది ప్రదేశం, నగరం నడిబొడ్డున ఉన్నా సరే కాస్త చీకటిగా ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతంలో తప్పుతాగి రోడ్డు మీదే కార్యకలాపాలకు పాల్పడుతున్నా సరే పోలీస్ పెట్రోలింగ్ వ్యవస్థ మాత్రం చాలా చోద్యం చూస్తూ ఉండిపోతుంది. ఇటువంటి సంఘటనలు మాత్రం తరచూ జరుగుతూనే ఉన్నాయి. అంటే కేవలం మా మహిళని తీసుకెళ్లి రేపు గ్యాంగ్ రేప్ పాల్పడే సంఘటన ఇవాళ రాత్రి జరిగింది కానీ ముఖ్యంగా అటువైపు వెళ్తున్న మహిళల్ని కాస్త వేధించడం సూచి చేస్తూ చేయడం మాత్రం జరుగుతూనే ఉంటుంది. పోలీసు వ్యవస్థ మాత్రం చాలా నిజంగా ఉందని చెప్పాలి రాజమండ్రిలో పట్టపగలు. నిన్న నేను కూడా కందుకూరి మహిళా పిత్రికి కందుకూరి జయంతిని జయంతి ఉత్సవాన్ని నిన్న ఘనంగా జరుపుకున్న రోజు రాజమండ్రిలో నిన్న రాత్రి 11:30 గంటలకి ఇటువంటి అఘాతి ఘాతకానికి పాల్పడ్డారంటే పోలీస్ వ్యవస్థ ఏ మేరకు పోలీసుని సాంఘిక అసాంఘిక శక్తులను ఏ మేరకు ఓకే